హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శివ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో మనం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం చాలా మంది నన్ను ఏం అడుగుతున్నారంటే అన్న ఇంట్లో మార్బుల్ వద్దాం అనుకుంటాను ఎన్ని స్క్వేర్ ఫీట్లుంటో తెలియదు సీలింగ్ చేపిద్దాం అనుకుంటాను ఎట్లా గొలవాలి ఎన్ని స్క్వేర్ ఫీట్లు అని చెప్పేసి అడుగుతున్నారు దానికి సంబంధించి ఇప్పటివరకు ఏ యూట్యూబ్ ఛానల్ చేయని విధంగా ఇటు హిందీలో కానీ తెలుగులో కానీ ఎవరు చేయని విధంగా మీ కోసం నేను ఒక కొత్త వెబ్సైట్ అనేది తయారు చేసిన ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్ లోపల మీరు ఏం చేయాల్సిన పని లేదు జస్ట్ మీ ఇంటికి సంబంధించిన ఏ ఒక్క కొలత ఇచ్చినా కూడా మిగిలిన అన్ని కొలతలు అదే చూపెడుతుంది ఎట్లా అనేది ఇప్పుడు నేను చెప్తా ఆ తర్వాత మీకు లైవ్లో చేసి కూడా చూపెడతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఇంటికి సంబంధించిన పొడవెంతో వెడల్ తెలుసు అనుకుందాం పొడవెంతో వెడల్ ఆ వెబ్సైట్ లోపలి ఇస్తే ఆటోమేటిక్గా మీ ఇల్లు ఎన్ని గుంటలు ఉంటుందో చెప్తుంది గజాలు లేకపోతే సెంట్లు యార్డులు ఆఖరికి ఎకరాలు కూడా మీకు చెప్తుంది ఫ్రెండ్స్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చెప్తుంది మీరు దీనికోసం ఎటువంటి క్యాలకులేటర్ ఓపెన్ చేయాల్సిన పని లేదు ఎటువంటి లెక్క చేయాల్సిన పని లేదు పెన్ను పేపర్ అవసరమైతే అసలుకే లేదు ఇప్పుడు కొంతమందికి పొడవు వెడల్పు తెలియకపోవచ్చు కొనేటప్పుడు గుంటలు కొంటారు కొంతమంది గజాల కొంటారు అట్లాంటివి తెలిసినా కూడా మీకు ఇక్కడ ఇచ్చిన వాల్యూలో ఏది తెలిసినా మంచిదే పొడవు వెడల్పు గుంట గజం సెంటు యార్డు ఎకరం ఏది తెలిసినా కూడా అది ఆ వెబ్సైట్ లోపల ఎంటర్ చేయండి ఆటోమేటిక్గా మీకు మిగిలిన కొలతలు అన్నీ కూడా చూపెడుతుంది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్న ఫ్రెండ్స్ మీరు నా కోసం చేయాల్సింది ఏం లేదు జస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇది చేయడానికి నాకు టూ డేస్ టైం అయితే పట్టింది నేను మీ నుంచి కోరుకునేది ఏం లేదు ఒక లైక్ మాత్రమే వీడియో నచ్చితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇట్లనే ఉపయోగపడే వీడియోస్ ఎన్నో నేను తీసుకొస్తా ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయకుండా అది ఎట్లా చేయాలి దాన్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది చెప్తా అది ఎట్లా ఓపెన్ చేయాలన్న ఫస్ట్ చెప్తా చూడండి కింద ఈ వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే దీనికి సంబంధించిన లింక్ ఒకటి ఇస్తా ఆ లింక్ మీద క్లిక్ చేయండి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసిన అనుకో ఆటోమేటిక్గా వెబ్సైట్ లోపలికి ఓపెన్ అవుతారు అది ఓపెన్ అయినాక ఎట్లుంటది అనేది ఇప్పుడైతే చూసుకుందాం ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను చెప్పిన వెబ్సైట్ ఇదే దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎటువంటి క్యాలిక్యులేటర్ పని లేకుండా పెన్ను పేపర్తో అవసరం లేకుండా వీళ్ళు ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఎన్ని గజాలు ఎన్ని గుంటలు ఎన్ని ఎకరాలు అని చెప్పేసి ప్రతి ఒక్క విషయం అయితే తెలుసుకోవచ్చు అది ఎట్లా అనేది నేను మీకు ఇప్పుడు చేసి చూపెడతా కొంచెం కేర్ఫుల్గా చూడండి ఫస్ట్ మీరు ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి ఇన్ కేస్ మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినట్టయితే మీకు యూజ్ చేయరాకపోతే ఇగో ఇక్కడ నేను వీడియో లింక్ కూడా ఇస్తా దాని మీద క్లిక్ చేసి వీడియోని చూసి మళ్ళా తర్వాత కూడా మీరైతే కొలుసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను ఫస్ట్ ఫస్ట్ ఏం చెప్తా అంటే మా ఇల్లు పొడవు వెడల్పుతోని ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉన్నది ఎన్ని గజాలు ఉన్నది ఎన్ని సెంట్లు ఉన్నది అనేది తెలుసుకుందాం అది ఎట్లా అనేది నేను మీకు చెప్పి చూపెడతా ఇక్కడ ఏంటంటే మన ఇల్లు ఫస్ట్ ఈ షేప్లు ఉన్నదని చెప్పేసి అనుకుందాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే రెక్టాంగిల్ కానీ స్క్వేర్ షేప్లో కానీ అంటే ఇట్లా ఉన్న పర్వాలేదు మీ ఇల్లు ఇట్లా స్క్వేర్ లాగా ఉన్నా పర్వాలేదు ఇట్లా ఉన్న ఏరియా ఏదైనా కూడా మీరు ఇప్పుడు నేను చెప్పే వాటితోనైతే కొలుసుకోవచ్చు త్వరలోనే మనము క్రాస్గా వాటికి కూడా తెలుసుకుందాం అంటే కొన్ని భూములు ఇట్లా ఉంటాయి కదా అట్లా ఉన్నాయి కూడా ఎట్లా గొలవనేది చెప్తా ఫస్ట్ అయితే ఇగో ఈ రెండింటి గురించి తెలుసుకుందాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇట్లా వెడల్పు వచ్చేసి మనకు ముప్పై మూడు ఫీట్లు ఉన్నదని చెప్పేసి అనుకుందాం వెడల్పు పొడవు వచ్చేసి అరవై ఆరు ఫీట్లు ఉన్నదని చెప్పేసి అనుకోను ఈ భూమిది నాకు ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించి ఏం తెలుసు పొడవు తెలుసు వెడల్పు తెలుసు ఇంకా మిగిలిన ఏం కూడా తెలియదు కదా ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఈ రెండింటితోని మిగిలిన ప్రతి కొలతను కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ మీకు ఫస్ట్ పొడవు వెడల్పుతో కొలత అని ఉన్నది కదా ఇక్కడికి వచ్చి పొడవు ఫీట్లలో అంటే మీ ఇల్లు ఎన్ని ఫీట్లలో ఉన్నదని చెప్పేసి పొడవు రాయండి ఇక్కడ మనం చూసుకుంటే అరవై ఆరు ఫీట్లు ఇప్పుడు నేను చెప్పిన డయాగ్రామ్లో మనకు అరవై ఆరు ఫీట్ల పొడవు ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకు వెడల్పు వెడల్పు చూసుకుంటే మనకు ముప్పై మూడు ఫీట్లు ఉండడం జరిగింది ఇప్పుడు నేను ఇక్కడ ఏం ఎంటర్ చేసినా జస్ట్ పొడవు వెడల్పు ఒక్కటే కదా ఎంటర్ చేసింది ఇక్కడ మీరు చూడండి అరవై ఆరు ఫీట్ల పొడవు ముప్పై మూడు ఫీట్ల వెడల్పు ఎన్ని స్క్వేర్ ఫీట్లు రెండు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది స్క్వేర్ ఫీట్లు ఇవి నేను ఎంటర్ చేయలేదు ఆటోమేటిక్గా వాటంతటవే రావడం జరిగింది సెంట్లు చూసుకున్నట్టయితే ఐదు సెంట్లు అంటే ఈ ఏరియా మొత్తం ఐదు సెంట్లు ఉన్నదని చెప్పేసి అర్థం చదరపు గజాలు అంటే మన గజాలు చూసుకున్నట్టయితే రెండు వందల నలభై రెండు చదరపు గజాలు లేకపోతే స్క్వేర్ యార్డ్స్ ఉన్నదని చెప్పేసి అర్థం గుంటలు చూసుకుంటే రెండు గుంటలు ఉన్నదని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా మీకు పొడవు వెడల్పు తెలిస్తే సరిపోద్ది స్క్వేర్ ఫీట్లు తెలుసుకోవచ్చు సెంట్లు తెలుసుకోవచ్చు గజాలు గుంటలు అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు అన్న మాకు పొడవు వెడల్పు కూడా తెలియదు మేము కొనేటప్పుడు గజాల లెక్కన కొన్నాం మా ఇల్లు ఒక నూట ఇరవై ఒక గజాలు ఉన్నదన్న దీన్ని స్క్వేర్ ఫీట్లు ఎట్లా తెలుసుకోవాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు మీరేం టెన్షన్ పడుకుండ్రీ మీకు గజం తెలిసినా పొడవు తెలిసినా గుంట తెలిసినా ఏది తెలిసినా కూడా మీరు తెలుసుకోవచ్చు అది ఎట్లా అనేది చూడండి ఇట్లనే ఇంకొంచెం కిందికి పోను కిందికి పోయిన తర్వాత మీకు మీ ఇల్లు స్క్వేర్ ఫీట్లలో తెలుసు అనుకుందాం అంటే మీ ఇల్లు ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉన్నదో మీకు తెలుసు అనుకుందాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇల్లు ఒక వెయ్యి ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్లు ఉన్నది అనుకుందాం ఒక వెయ్యి ఎనభై తొమ్మిది ఇక్కడ నేను రాసిన చదరపు అడుగులు అనే ప్లేస్ దగ్గర ఇక్కడ చదరపు అడుగులు అంటే స్క్వేర్ ఫీట్లు గుర్తుపెట్టుకోండి చదరపు అడుగుల దగ్గర మీ స్థలం ఎన్ని చదరపు అడుగులు ఉంది ఇందులో రాయండి ఇందులో రాసిన ఆటోమేటిక్గా ఎన్ని గుంటలో వచ్చింది మా ఇల్లు ఒక గుంట ఉన్నదని అర్థం ఎన్ని సెంట్లు టూ పాయింట్ ఫైవ్ సెంట్లు ఉన్నది నూట ఇరవై ఒకటి చదరపు గజాలు లేకపోతే స్క్వేర్ యార్డ్లు ఉన్నదని అర్థం ఎకరాలు కూడా మీకు ఇక్కడ నేను యాడ్ చేసిన ఫ్రెండ్స్ జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ ఓకేనా మీకు ఎట్లా కొలవాలని అర్థమవుతుంది కదా ఇది చేయడానికి నేనైతే రెండు రోజులు చాలా కష్టపడడం జరిగింది ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చేసిన ఎందుకంటే చాలా మందికి లెక్కలు చేయడం రాదు ఎట్లా కొలవాలన్నో తెలియదు ఈ డివైడెడ్ బైలు ఇంటూలు ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి అయితే తయారు చేయడం జరిగింది మీకు నచ్చు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఏం కోరుకోవట్లేదు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇస్తున్నా కదా మీరు నా కోసం ఒక లైక్ చేయండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇట్లాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా తీసుకొస్తా ఇక్కడితో అయిపోలేదు వీడియో ఇంకా నెక్స్ట్ మనం ఏంటంటే ఇప్పుడు మీకు అడుగులలో ఉంటే పొడవు వెడల్పులో ఉంటే ఎట్లా కొలవాలో తెలిసింది కదా అదే ఒకవేళ మీరు కొనేటప్పుడు గుంటలు లెక్కన అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇల్లు కొనేటోళ్ళు గుంటలు లెక్కనే కొంటారు ఇప్పుడు మీ ఇల్లు ఎన్ని గుంటలు ఉన్నదో మీకు తెలుసు కానీ ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉన్నదో ఎన్ని సెంట్లు ఉన్నదో తెలియదు అనుకోండి అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే గుంటల ద్వారా కూడా స్క్వేర్ ఫీట్లు సెంట్లు తెలుసుకోవచ్చు ఇప్పుడు మా ఇల్లు రెండు గుంటలు ఉన్నదనుకుందాం అనుకుందాం మా ఇల్లు రెండు గుంటలు నేను ఏం చేసిన ఇక్కడ బాక్స్లో రెండు రాసిన అంటే ఇక్కడ గుంటలలో అన్న చూసినరా దీని దగ్గర రాయాలి రెండు రాసిన రెండు రాత ఆటోమేటిక్గా ఇక మా ఇల్లు మొత్తం ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉన్నదో వచ్చింది మా ఇల్లు మొత్తం ఎన్ని సెంట్లు ఉన్నదో వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు సెంట్లు అని చెప్పేసి అట్నే గజాలు ఎన్ని చదరపు గజాలు ఉన్నది ఎన్ని ఎకరాలు ఉన్నదో కూడా రావడం జరిగింది ఇట్లా మీరు ప్రతి ఒక్క విషయాన్ని అయితే తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేసినాం గుంటల్లలో ఉంటే తెలుసుకున్నాం అదే మీరు కొనేటప్పుడు సెంట్లలో కొన్నారనుకోండి ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉన్నదో కూడా తెలుసుకోవచ్చు ఇక ఇక్కడ సెంట్లు అని రాసిన కదా ఇక్కడ మీరు ఎన్ని సెంట్లో రాసినట్టయితే ఆటోమేటిక్గా అది ఎన్ని గజాలు ఎన్ని గుంటలు అన్ని చూపెడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మా ఇల్లు టూ పాయింట్ ఫైవ్ సెంట్స్ ఉన్నదనుకుందాం అంటే రెండున్నర సెంట్లు ఉన్నది అనుకుందాం ఇక్కడ నేను టూ పాయింట్ ఫైవ్ అని చెప్పేసి రాసిన ఇక్కడ మీరు చూడొచ్చు నేను టూ పాయింట్ ఫైవ్ వెయ్యంగానే ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ రాయంగానే ఇక కింద స్క్వేర్ ఫీట్లు వచ్చింది మొత్తం స్క్వేర్ ఫీట్లు ఎన్ని అంటే ఒక వెయ్యి ఎనభై తొమ్మిది ఎన్ని చదరపు గజాలు ఎన్ని స్క్వేర్ యార్డ్లు అంటే నూట ఇరవై ఒకటి మొత్తం ఒక గుంట భూమి ఎకరాలలో చూసుకుంటే జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా సెంట్లలో ఉన్నా కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు ఇట్లా కూడా కాదన్నా మాకు ఇది కూడా తెలియదు మాకు ఎన్ని గజాలో తెలుసు మా ఇల్లు ఇప్పుడు ఎట్లా అంటే మీకు గజాలల్లో లేకపోతే స్క్వేర్ యార్డ్లు అన్నా స్క్వేర్ యార్డ్ అన్నా కూడా ఒకటే ఇప్పుడు గజాలలో ఉంటే ఎట్లా అనేది మనం చూసుకుందాం మీరు ఈ బాక్స్ దగ్గరికి వచ్చి చదరపు గజాలు లేక యార్డ్లు అనే బాక్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ మీ స్థలం ఎన్ని గజాలు లేదా యార్డ్లు ఇందులో రాయండి అని చెప్పిన కదా దాంట్లోకి వచ్చి ఎన్ని గజాలు అనేది రాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇల్లు ఒక నూటిరవై ఒక గజాలు ఉన్నది అనుకుందాం నేను నూట ఇరవై ఒకటి రాస్తా మిగిలిన దాంట్లో ఆటోమేటిక్గా వస్తే మీరు చూడండి నూట ఇరవై ఒకటి ఓకేనా ఇరవై ఒకటి రాయంగానే ఇక్కడ కింద చూడండి అది ఎన్ని స్క్వేర్ ఫీట్లో వచ్చింది ఇరవై ఒకటి రాయంగానే మొత్తం స్క్వేర్ ఒక ఒకవే ఎనభై తొమ్మిది మొత్తం సెంట్లు రెండు పాయింట్ ఐదు మొత్తం గుంటలు ఒకటి ఎకరాలు జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కదా ఎట్లా యూజ్ చేయాలనేది అర్థం కాకపోతే కింద నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి నేను ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తా మీకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే చాలామంది కొలతలు అనేది రాక ఇబ్బంది పడుతున్నారు నాకు అర్థమైంది కామెంట్లలో అడుగుతున్నారు వాళ్ళ కోసమనే చేస్తున్నా నెక్స్ట్ మనము ఇట్లా కూడా కాదు మాకు ఇంకా వేరే వేరే మెథడ్స్లో కావాలనుకుంటే మీ ఇల్లు ఎన్ని ఎకరాలు ఇప్పుడు సపోజ్ మీది పొలం అనుకోండి మీ పొలం ఎన్ని ఎకరాలు మీరు రాసినట్టయితే ఆటోమేటిక్గా ఎన్ని సెంట్లు ఎన్ని గుంటలు మొత్తం రావడం జరుగుద్ది అది అది కూడా నేను మీకు ఇక్కడ చూపెడతా ఇక్కడ ఎకరాలు అనే ప్లేస్ ఉన్నది కదా ఇక్కడ మీరు చూడండి ఎకరాలు అని ఉన్నది కదా ఇక్కడికి వచ్చి మీరు మీ స్థలం ఎన్ని ఎకరాలో కింద ఉన్న బాక్స్లో రాయండి ఇప్పుడు మా స్థలం వచ్చేసి ఎకరం ఉన్నది అనుకుందాం ఒక్క ఎకరం అని చెప్పేసి రాసిన కింద చూడొచ్చు ఒక్క ఎకరం అని రాయంగానే మిగిలిన అన్ని కూడా వచ్చినాయి ఒక ఎకరం అంటే నలభై మూడు వేల ఐదు వందల అరవై స్క్వేర్ ఫీట్లు సెంట్లు చూసుకుంటే వంద సెంట్లు అయితే ఒక ఎకరము గజాలు లేకపోతే యార్డ్లు చూసుకున్నట్టయితే నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాలు అయితే అప్పుడు ఒక ఎకరం అని చెప్పేసి అర్థం గుంటలు చూసుకున్నట్టయితే నలభై గుంటలు అయితే ఒక ఎకరం అని చెప్పేసి అర్థం ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ అర్థమైంది కదా మీకు మీ ఇంటికి సంబంధించిన పొడవు వెడల్పు తెలిసినా మంచిదే లేదు అంటే మీ ఇల్లు ఎస్క్యూఎఫ్టీ ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉన్నదో తెలిసినా మంచిదే లేకపోతే మీ ఇల్లు ఎన్ని గజాలు ఉన్నదో తెలిసినా పర్వాలేదు లేకపోతే గుంటలు తెలిసినా పర్వాలేదు సెంట్లు తెలిసినా పర్వాలేదు ఆఖరికి ఎకరాలు తెలిసినా పర్వాలేదు వీటిలో ఏ ఒక్క విలువ మీకు తెలిసినా కూడా మిగిలిన అన్నీ మీరు ఆటోమేటిక్గా తెలుసుకోవచ్చు అది ఎట్లా అనేది ఇప్పుడు నేను మీకు చూపెట్టినా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నన్ను అడగండి నేను మీ ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇస్తాను ఎందుకంటే ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ ఆ కళ నెరవేర్చుకోవడం అనేది ఒక మధ్యతరగతి మనిషికి మస్తు కష్టం ఆ విషయం నాకు తెలుసు అందుకోసం అని చెప్పేసి మీ కళ నెరవేర్చడంలో నా వంతు సహాయం చేయాలని చెప్పేసి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా నా ఫుల్ టైం వర్క్ హౌస్ కన్స్ట్రక్షన్ కాదు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి చాలా మంది కామెంట్లలో నెంబర్ అడుగుతున్నారు కాకపోతే నేను నెంబర్ ఇవ్వలేను ఎందుకంటే నాకు ఇంకా వేరే వేరే పనులు అయితే మస్తు ఉంటాయి అందుకోసమే అర్థం చేసుకోండి మీరు కామెంట్లో అడిగిన ప్రతి డౌట్కి సంబంధించి సపరేట్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తా మీరు నా కోసం చేయాల్సిన హెల్ప్ ఏం లేదు జస్ట్ వీడియో నచ్చితే లేదు లైక్ చేయండి మన ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ముందు ముందు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూడు పనులు మీరు చేసినట్టయితే మీకు కావాల్సిన ప్రతి ఒక్క వీడియో నేను చేసి పెడతాను ఫ్రెండ్స్ ఇంతసేపు ఓపికగా చూసినందుకు వెరీ 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 థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీనెస్ డే